हाय हेलो नमस्ते दिस इज सुवर्णा बिग बॉस तेलुगु 6 रियलिटी शो रेंडो वारंलोकि प्रवेशिंचिंदि तोलिवारं एलिमिनेशन लेकपोवडंतो इंटि सभ्युलंदरू ऊपिरि पीलुचुकुन्नारु अयिते रेंडो वारं रंजुगा मोदलैंदि सोमवारं नाडु जरिगिन नामिनेशन प्रक्रिय हाट हाट गा सागिंदि नामिनेशन प्रक्रिय संदर्भंगा कीर्ति भट सिंगर रेवंत मध्य भारीगा वाग्वादं जरिगिंदि रेवंत नु नामिनेट चेस्तू वेन्निपोटु व्यवहारानि प्रस्तावించింది वेन्निपोटु कामेंट तरुवात नेनु एदुरुपडिते चाला दारुणंगा प्रवर्तिंचां नन्नु पट्टिंचुकोकुंडा बिहेव चेस्तुन्ना नेनु पक्कन उन्न సత్యను బయటికి తీసుకెళ్లి మాట్లాడుకుందామని అన్నావు నేను సత్య ఇద్దరం మా బెడ్ పై కూర్చుంటే నా టవల్స్ పై కూర్చున్నాం అది నాది అని చెప్పగానే నువ్వు వెంటనే లేచి నిల్చున్నావు అది నాకు నచ్చలేదని కీర్తి భట్ అంది అయితే కీర్తి భట్ మాటలకు రేవంత్ అడ్డం పడుతూ నేను అశుద్ధం అని తెలిసి కూడా నేను కాలు పెట్టలేను తడిగా ఉంది అని లేచి పక్కన కూర్చున్నాను నేను వెన్నుపోటు పొడిచానని చెప్పినందుకు అలా బిహేవ్ చేయడం లేదు నేను అలాంటి వ్యక్తిని కాదు నేను నీ మాటలకు హర్ట్ అయ్యాను అని రేవంత్ అన్నాడు అయితే రేవంత్ మాటలకు అడ్డుపడుతూ నేను ఏదో మాట్లాడితే నువ్వు మరో విషయాన్ని తీసుకొస్తున్నావు అయితే సాఫ్ట్ గా మాట్లాడి విషయాన్ని కన్వే చేయొచ్చు అని కీర్తి చెప్పింది అయితే నేను నెమ్మదిగా మాట్లాడుతున్నా మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను నేను మాట్లాడినప్పుడు మీరు వినాలి కదా అంటూ రేవంత్ గట్టిగా అరిచాడు అయితే రేవంత్ తనపై గట్టిగా అరవడంతో నీతో ఉన్న సమస్య ఇదే నీ బిహేవియర్ లో నెగిటివ్ ఫాల్ట్ అదే అంటూ కీర్తి భట్ వేలెత్తి పాయింట్ చూపించింది అయితే ఇదే నీ వద్ద అందరికీ నచ్చని విషయం అనవసరంగా కోపం తెచ్చుకోకు నీ నుంచి ప్రతి ఒక్కరూ కోరుకునేది అదే అని కీర్తి చెప్పింది ఆ తరువాత నువ్వు చెప్పాల్సింది చెప్పావు కదా నేను ఎలా ఉండాలో నాకు తెలుసు అని రేవంత్ అన్నాడు ఆ తర్వాత రేవంత్ తన నామినేషన్ ప్రక్రియను కొనసాగిస్తూ గీతు రాయల్ను నామినేట్ చేశాడు నామినేషన్ చేస్తూ నెమ్మదిగా మాట్లాడుకుందామా అంటే నువ్వు వెట్టా మాట్లాడినా నాకు అవసరం లేదు అని గీతా సమాధానం చెప్పింది నేను నామినేట్ చేయడం కూడా చీ అనుకుంటున్నా నాకు కొన్ని విలువలు ఉన్నాయి నీకు ఆ విలువలు కూడా లేవు నేను మారలేదని చెప్పావు కదా నేను మారానో లేదో నీకు చెప్పాల్సిన అవసరం లేదు నీవు చెప్పే మాటలు వినడం నాకు అవసరం లేదు అని రేవంత్ అంటే చెవిలో దూది పెట్టుకో అని గీతు ఘాటుగా స్పందించింది